భయపడితే శాశ్వతంగా నష్టపోతాం. తెలంగాణలో మిగులు బడ్జెట్ గాని అనేక అవకాశాలున్నాయి. హైదరాబాద్ నగరం బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటిది. అలాంటి హైదరాబాద్ నగరాన్ని పెట్టుకుని దేశంలో ఎక్కడా లేనటువంటి హైదరాబాద్ నగర తెలంగాణకు ఉంది. రెండో విషయం, తెలంగాణలో యువత మీకు అవకాశాలు ఇస్తే, మిమ్మల్ని ప్రోత్సహిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఈ తెలంగాణ యువతకుంది. ఇంకో పక్కన భూమి గాని వాతావరణం గాని తెలంగాణకు అవకాశంగా ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకుంటే పేదరికాన్ని నిర్మూలించడమే కాదు, భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఈ తెలంగాణ ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కానీ 4 సంవత్సరాలు ఓసారి బాధేస్తుంది, ఏమీ జరగలేదు, అభివృద్ధి జరగలేదు, అప్పులు పెరిగాయి, చాలా దారుణంగా తయారైంది. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను మాట్లాడడం లేదు. అదే సమయం మళ్ళీ ఇంకొక మీటింగ్ లో మాట్లాడతా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసేది, నేను ప్రజాకూటమి ఐక్యత అంటే వర్ధిల్లాలి వర్ధిల్లాలని గట్టిగా చెప్పాలి. ప్రజాకూటమి ఐక్యత హైదరాబాద్ లో ఉండేవాడు కనపడాలి. బీజేపీకి ఓట్లు లేవు కానీ హెలికాప్టర్లు ఉన్నాయి, ఇక్కడ కూడా తిరుగుతున్నారు, డబ్బుల సంచులతో వచ్చారు, వాళ్ళకు కూడా వినపడాలి. ప్రజాస్వామ్య కూటమి ఐక్యత, ప్రజాస్వామ్య కూటమి ఐక్యత. తమిళ్లు నేను జై తెలంగాణ అంటే జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నేను అడుగుతున్నా మళ్ళీ మిమ్మల్ని అందరినీ, అందరూ ప్రజాకూటమి అభ్యర్థులు గెలిపిస్తారా? నమ్మకమేనా? గెలిపిస్తామంటే 2 చేతులెత్తండి. ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా దీంట్లో టీఆర్ఎస్ పంపించిన మనుషులు గాని బీజేపీ పంపించిన మనుషులు ఉన్నారా? లేరు. గట్టిగా రాష్ట్రం మొత్తం తెలంగాణలో అన్ని జిల్లాల్లో మారుమోగేటుగా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి.